నా వేదనలో నా బాధలో నీ కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నీ విలువైన జీవితం మీద ఉంగూశారు ఆయన, విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఎంత అమూల్యమైన తెలుసు మన జీవితం. ఎవరు ఉమ్ము వేసినా, ఎవరు నిరాకరించినా, ఆయన నిరాకరించకుండా, ఆలస్యం చేయకుండా, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆలస్యం చేయకుండా నిన్ను కొనుక్కున్నాడు. విలువ పెట్టి ఆయన చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన వెనకాల నిన్ను విలువైన వారిగా చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైన వాడిగా దేవుడు మనల్ని చేస్తే, ఆయన మనల్ని అంగీకరిస్తే, మన విలువ తక్కువ వారిగా ఈ లోకంలో మనం బ్రతకం. మనం చాలాసార్లు అనుకుంటాం మనల్ని ప్రేమించాలి ఎవరు లేరు, మనల్ని అందరూ తోసేశారు, మనం ఒంటరి అయిపోయాం అని అనుకుంటాం. ప్రియులారా గ్రహించండి, దేవుడు ఒక్కడ మనల్ని ప్రేమిస్తే చాలు, మనం అందరికన్నా ఉన్నతమైన స్థితిలో మనం దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం మర్చిపోకూడనటువంటి ఒకే ఒక పాఠం, గాడ్ ఈజ్ విత్ అస్, ఆయన మనతో ఉన్నాడు. హీ స్టిల్ మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే మనం ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభువా నన్ను క్షమించాలంటే ఆయన మనకు క్షమిస్తున్నాడు. ఇంకా మనం ఆయన ప్రేమలో ఇంకా మనం ఉన్నామంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ప్రియులారా గ్రహించండి, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమకు నిర్వచనం, ప్రేమకు అర్థమైన దాన్ని ఆయన మనకు చూపించాడు. అందులో మనం నిలిచి ఉన్నాం. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ ప్రేమను మనం అనేక మందికి చూపిస్తాం. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై.